హలో ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఏటీఎం కార్డ్స్ అప్లికేషన్ ఫామ్ ఎలా నింపాలో తెలుసుకుందాం. మనం బ్రాంచ్లోకి వెళ్ళగానే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్స్ మనకు కనిపిస్తుంటాయి. అందులో రొటీన్గా మనకి రెండు ఒకేలాగా కనిపిస్తుంటాయి. ఇది ఒకటి అప్లికేషన్, ఏటీఎం అప్లికేషన్ ఫామ్ ఒకటి, సర్వీస్ రిక్వెస్ట్ ఫామ్ అని ఒకటి, ఇంకోటి గ్రీన్ కార్డ్ అప్లికేషన్ ఫామ్ అని ఉంటుంది. సేమ్ ఆర్ మూడు ఇలాగే ఉంటాయి. కాబట్టి మనం బాగా క్లీన్గా పరిశీలించి చదివి తీసుకోవాలి అప్లికేషన్ ఫామ్. సో అప్లికేషన్ ఫామ్ ఫర్ ఏటీఎం కార్డ్స్ అని క్లియర్గా ఉంటుంది. ఇది ఎనీ అదర్ సర్వీస్ రిక్వెస్ట్ ఫామ్ అయితే మొబైల్ అప్డేషన్స్ లేకపోతే అడ్రస్ చేంజ్ ఇలాంటివన్నీ సర్వీస్ రిక్వెస్ట్ ఫామ్ అని ఉంటుంది. లేకపోతే గ్రీన్ కార్డ్ అని తీసుకోవడానికి గ్రీన్ కార్డ్ అప్లికేషన్ ఫామ్ అని సపరేట్గా ఉంటుంది. సో మనం ఏటీఎం కార్డ్ కోసం కాబట్టి అప్లికేషన్ ఫామ్ ఫర్ ఏటీఎం కార్డ్స్. జనరల్గా ఏటీఎం కార్డ్స్ వచ్చి అబోవ్ 18 ఇయర్స్ వాళ్ళకి మాత్రమే ఇష్యూ చేస్తారు. జనరల్గా సేవింగ్ అకౌంట్ వాళ్ళకి మేనేజర్స్ అయితే మాత్రమే ఏటీఎం కార్డ్ వస్తుంది. 18 ఇయర్స్ దాటితేనే కంప్లీట్ అయితేనే ఏటీఎం కార్డ్స్ మనకి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏటీఎం కార్డ్స్ తీసుకునే వాళ్ళు కంపల్సరీ లిటరేట్ అయి ఉండాలి, సంతకం చేయగలగాలి. చదువు లేని ఇల్లిటరేట్ వాళ్ళకి ఏటీఎం ఇవ్వడానికి రాదు. జనరల్గా సేవింగ్ అకౌంట్ మనకు కొంతమందికి శాలరీ ప్యాకేజ్ అకౌంట్స్ ఉంటాయి. ఎస్బీఐలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ లేకపోతే పోలీస్ లేదా ఆర్మీ లేదా పారామిలిటరీ వాళ్ళకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాళ్ళ అకౌంట్ టైప్ బట్టి శాలరీ అకౌంట్ స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజ్ ఇలా ఉంటుంది. వాళ్ళు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్డ్స్ ఉంటాయి. గోల్డ్, సిల్వర్, ప్లాటినం అని స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజ్ వాళ్ళకు ఉంటాయి. అలాగే అదర్స్ మామూలుగా జనరల్ పీపుల్కి అయితే క్లాసిక్ దీంట్లోనే కార్డ్స్ టైప్స్ ఉంటాయి. జనరల్గా మాస్టర్ కార్డ్ ఒకటి, వీసా ఇంకోటి, రూపే. ఈ త్రీ టైప్స్ మూడు కంపెనీస్ అండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఇష్యూ చేస్తుంటాయి కార్డ్స్. క్లాసిక్, మాస్టర్ క్లాసిక్, వీసా క్లాసిక్, మాస్టర్ గ్లోబల్, వీసా గ్లోబల్, ఇలా ఉన్న డిఫరెంట్ ఇంకో కార్డ్ టైప్స్ని మూడు రకాల కంపెనీ. రూపే అనేది మన ఇండియన్ కంపెనీ ఉంది. రూపే క్లాసిక్, రూపే గ్లోబల్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్డ్స్ ఉంటాయి. పారామిలిటరీ వాళ్ళకి కూడా వాళ్ళ సంబంధించిన కార్డ్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో ఏటీఎం కార్డు అప్లై చేయడానికి ఫస్ట్ ఇది ఫామ్ మొత్తం కంప్లీట్గా క్యాపిటల్ లెటర్స్లోనే నింపాలి. క్యాపిటల్ లెటర్స్ ఓన్లీ, కంప్లీట్ ఆల్ సెక్షన్స్, ప్రతి ఒక్క సెక్షన్ అడ్రస్ వర్క్ అనేసి మనం ఏ అడ్రస్కి అయితే మన ఇప్పుడు ప్రజెంట్ ఒకవేళ మన అకౌంట్లో వేరే అడ్రస్ ఉన్నది, ఇప్పుడు మనం వేరే దగ్గర ఉంటున్నాం, కంపల్సరీగా మనం అడ్రస్ ఇక్కడ మెన్షన్ చేయాలి, ఈ అడ్రస్కి రావాలి అని మెన్షన్ చేయాలి. ఇంకోటి టెలిఫోన్ కూడా కంపల్సరీ ఉండాలి. మీకు ఒకవేళ ఈమెయిల్ ఉంటుంటే ఈమెయిల్ కంపల్సరీగా మనకి అకౌంట్లో లింక్ చేసుకోవడం మంచిది, ఎందుకంటే తర్వాత మనకి నెట్ బ్యాంకింగ్ కానీ ఏది కావాలన్నా అవసరం అవుతుంది. సో ఫస్ట్ నేమ్ ఫిల్ చేయాలి అన్ని క్యాపిటల్ లెటర్స్లో, మేల్ ఆర్ ఫీమేల్, మేల్, అడ్రస్ ఫర్ కరెస్పాండెన్స్, హౌస్ నెంబర్, టౌన్ ఆర్ సిటీ, స్టేట్, టెలిఫోన్. సో హౌస్ నెంబర్ అడ్రస్ అంతా ఫిల్ చేయాలి, మొబైల్ నెంబర్ కూడా ఫిల్ చేసేయాలి. తర్వాత ఈమెయిల్ ఉంటే ఈమెయిల్ నెంబర్ తెలుసుకోవాలి. మనం సెలెక్ట్ చేసే ప్రైమరీ అకౌంట్ సేవింగ్ ఆర్ కరెంట్. జనరల్గా మన సింగిల్ ఇండివిజువల్స్కి అయితే సేవింగ్ అకౌంట్ ఉంటుంది, సేవింగ్ అకౌంట్. సో సేవింగ్ అకౌంట్ ఒకవేళ మన టూ అకౌంట్స్ ఉన్నాయి అనుకోండి, ఒకటే సిఎఫ్లో రెండు అకౌంట్స్ ఉంటే రెండో అకౌంట్ సెకండరీ అకౌంట్ అయితే సెకండరీ అకౌంట్ ఇట్లా. సో ఫస్ట్ సేవింగ్ అకౌంట్ నెంబర్ రాసేసి సిగ్నేచర్ ఆఫ్ ది అప్లికెంట్ సిగ్నేచర్ సైన్ చేసి మనం ఏదైనా కార్డ్ టైప్ స్పెసిఫిక్గా కావాలనుకుంటే, ఒకవేళ గ్లోబల్ కార్డ్ ఏదైనా ప్లాటినం ఏదైనా కావాలనుకుంటే గ్లోబల్ కార్డ్ ఇష్యూ చేయని రాసేసి వాళ్ళకి చెప్పాలి క్లియర్గా, సార్ నాకు గ్లోబల్ కార్డ్ కావాలి లేకపోతే ఇది కావాలని చెప్పేసి ఉంటుంది. సో గ్లోబల్ కార్డ్కి కొంచెం ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. జనరల్ క్లాసిక్ కార్డ్స్కి కంటే గ్లోబల్ కార్డ్స్కి లిమిట్ ఎక్కువ ఉంటుంది, దానికి ఛార్జెస్ మన యాన్యువల్ ఛార్జెస్ కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో దీనికి ఏదైనా ఐడి ప్రూఫ్ జిరాక్స్ జత చేసి ఇస్తే బాగుంటుంది. సో ఇది ఏటీఎం కార్డ్ అప్లికేషన్ ఫామ్. థ్యాంక్ యూ.